అంటాడు. ఎట్లయ్యా అని అడిగింది. అంటే హైదరాబాద్కు వస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం పోతుందని నిన్ను పంపించేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు ఈ ఆడబిడ్డలు ఆదుకుంటారా తల్లి అని అడుగుతున్నా. చూసావా తల్లి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు తల్లిని వాడుకున్నాడా లేదా అని అడుగుతున్నా. పార్టీలో అధ్యక్షురాలు పదవి ఇచ్చాడా లేదా అని అడుగుతున్నా. పెద్ద కుర్చీ వేసాడా లేదని అడుగుతున్నా. తల్లికి కుర్చీ వేస్తే ఇష్టం లేని వ్యక్తి ఏం తమ్ముళ్ళు, నీ మీద నా మీద అభిమానం ఉంటుందా? నేను అడుగుతున్నా రెండో విషయం, చెల్లికి వాటా ఇవ్వాలి, ఇవ్వాలనా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది ఆయన ఇష్టం కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా సైకో జగన్ అని అడుగుతున్నా. ఒక మామూలు కుటుంబం చెల్లికి పెళ్లి చేస్తారు, అక్కకు పెళ్లి చేస్తారు, అంతవరకు వాయిదా వేసుకుంటాడు. ఎందుకంటే అది బాధ్యత. ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది భారతీయులది. నువ్వు మీ చెల్లికి అప్పిస్తావా అంటే అప్పు రాసి పెట్టుకుని చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు, మా ఆడవాళ్ళని బేదించాడు, తిట్టాడు. కడాన చెల్లె పుట్టుకుని ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని అపవాది చేసిన పార్టీ ఆ పార్టీ. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? ఇంత ఘోరంగా ఉండోడు ఎవడైనా ఉంటాడా ఈ దేశంలో అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంత నీచుని చూశారని అడుగుతున్నా. ఈరోజు అంటున్నాడు మమ్మల్ని, మీరేం చేశారంటున్నాడు, మీ బ్రాండ్ ఏంటంటున్నాడు. నేను చెప్తున్నా, సిబిఎన్ బ్రాండు ఈరోజు హైదరాబాద్ మొత్తం ఒక హైటెక్ సిటీ హైదరాబాద్.